రెవెన్యూ భూములు దీనికి సంబంధించినటువంటి చట్టాలు వ్యవస్థ ఒక రోజుతోని ఏదో గవర్నమెంట్ తయారు చేస్తే వచ్చినటువంటి కావదీక్ష అనేక శతాబ్దాల నుంచి పరంపరగా చాలా చాలా సందర్భాల్లో చేయబడ్డటువంటి చాలా చాలా చట్టాల సమాహారంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 160-170 చట్టాల కింద ఇది ఉండేది అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ 160-170 యాక్ట్స్ సరే మనం కొన్ని పూర్తి ఆ బ్రిటిష్ సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటే అవి అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు మిగతా పెద్దలంతా కూర్చొని ఇవి అసలు తెలంగాణ కాంటెక్స్ట్ తెలంగాణ రిలవెన్సే కాదు మనకు అవసరం లేదంటే వాటిని రిపీల్ చేసినాం అధ్యక్ష ఒక నాలుగు చట్టాలు ఫైనల్ డేట్ అప్పుడు రిపీల్ చేస్తాం చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మిగిలి ఉన్న చట్టాల సంఖ్య 87 అధ్యక్ష ఇప్పుడు ఉన్నాయి రైట్ నౌ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల యొక్క సంఖ్య 87 యాక్ట్స్ ఈ ఆర్ఓఆర్ యాక్టే సర్వస్వం ధరణే సర్వస్వం కాదు చాలా చట్టాలున్నాయి ఇంకా కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోల్ ఇష్యూ అవన్నీ ఉంటాయి పెద్ద ఎందుకు ప్రళయం బద్దలైపోయేదో అయిపోద్దని చెట్లేదు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు ఏవైతే గవర్నింగ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఇది డే టు డే ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించి బాగా అవినీతికి ఆస్కారమై చాలా పెడదూరంలో పడుతుంది కాబట్టి దీంతో మనం టేక్ ఆఫ్ అవుతున్నాం అధ్యక్ష స్టార్ట్ అవుతున్నాం ఇది ఇక్కడికే అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే బిగినింగ్ దీని తర్వాత సీతబాబు గారు చెప్పిన దశకు భగవంతుని ఆశీర్వాదంతో నేను తప్పకుండా చేరుకుంటానే ఆశ నాకుంది అధ్యక్ష దీనికి ఎండ్ శాశ్వతం ఎప్పుడు వస్తుంది పరిష్కారం అంటే కంక్లూజివ్ టైటిల్ ఇస్తేనే ఎస్ ఐ టోటలీ అగ్రీ కాకపోతే దానిలో తిరగాల్సింది అధ్యక్ష సీతబాబు చాలా ఇంటెలిజెంట్గా చెప్పేసిండు బట్ ఈక్వల్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అధ్యక్ష గవర్నమెంట్ మీద బేరింగ్ వస్తుంది సపోజ్ మన సెక్రటరీ గారు ఇది టైటిల్ అని కంక్లూజన్ ఇచ్చినాం కోర్టులో అది కొట్టుకుపోయింది అనుకోండి దాన్ని కంపెయిన్ చేసిన ప్రభుత్వం కట్టాలి మీరు అర్జెంట్గా ఇప్పుడు ఇవ్వాలి రేపటి నుంచి మేము ఫైల్ కట్టాలి అధ్యక్ష తప్పకుండా ఇస్తాం శ్రీధర్బాబు గారు ఇప్పుడే ఇయ్యము ఈ కంక్లూజివ్ టైటిల్ దిశగా మనం చేరుకునే పరిణతి కొంత సమయంలో వస్తుంది అధ్యక్ష ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ గ్రేట్ స్టెప్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్ ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు ఆ సాహసం చేయలేదు అధ్యక్ష ఇప్పుడు ప్రపంచం మారిపోయింది చాలా 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 అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది సర్వే అంటే ఏదో భయపడే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 20-30 ఏళ్ళకి చెప్పి భూభారత్ అనే ప్రోగ్రాం పెట్టింది మన తమర జిల్లాలోనే చేసింది నిజామాబాద్ జిల్లా అది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కాలే అదంతా దానిలో వెళ్ళిపోయింది అధ్యక్ష మనకి ఇప్పుడు మాట్లాడుకుని లాభం లేదు అది ఏ విధంగా కూడా మంచిగా ప్రూఫ్ కాలే మనం చెప్తున్నది ఏంటంటే డిజిటల్ సర్వే చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష మొన్న ఈ మధ్య నా నియోజకవర్గంలోనే ఇటుక్యాల కొత్తపేట అనే గ్రామాలకు సంబంధించి వివాదం ఉంటే ప్రయోగాత్మకంగా దాన్ని చేయించినాం చేయించి పబ్లిక్ చేసినాం ఓపెన్గా ఊళ్ళో ఎందుకంటే ప్రజల ముందే పెడితే అది వాళ్ళ బతుకు వాళ్ళు పొద్దులేసి వాళ్ళు బతుకు కాబట్టి పెట్టమంటే పెద్దగా రాలేదు అధ్యక్ష 576 ఎకరాల భూమికి సంబంధించి జస్ట్ వెరీ ఫ్యూ కంప్లైంట్స్ వస్తాయి కంప్లైంట్స్ డౌట్స్ వాళ్ళన్నీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళంతా పోయి క్లియర్ చేసినారు ఇప్పుడు ఇబ్బంది లేదు